దాని పళ్ళు పట్టుకి నీట్ గా ఫ్రిల్స్ పెట్టుకున్నాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నేను వీడియోలో చూపించిన విధంగా ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు దాన్ని మీ దగ్గర స్ట్రైటర్ ఉంటే స్ట్రైట్ చేసుకోవచ్చు, లేకపోతే ఐరన్ చేసుకోవచ్చు. అలా కొద్ది కొద్దిగా మీ షోల్డర్ దగ్గర పెట్టుకుని, అంటే మీకు కింద వరకు వచ్చేంత వరకు మెజర్ చేసుకుని అలా పిన్స్ పెట్టుకోవాలి. ఇలా పిన్స్ పెట్టుకున్న దీన్ని మీ దగ్గర స్ట్రైట్నర్ ఉంటే స్ట్రైట్నర్తో కానీ, లేకపోతే ఐరన్ బాక్స్తో కానీ ఐరన్ చేసుకోవాలి. అంటే మనం షోల్డర్కి పిన్ పెట్టుకున్న తర్వాత వెనకాలన్న అది మొత్తం లేకుండా నీట్గా ఉంటుందన్నమాట. నేను ఇలా ఐరన్ బాక్స్తో ఐరన్ చేసుకున్నాను. ముందుగా మనం శారీని ఇలా నీట్గా ఐరన్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది పళ్ళు పార్ట్. దీన్ని నేను షోల్డర్ దగ్గర ఫిక్స్ చేస్తున్నాను. మీ హైట్కి తగ్గట్టు షోల్డర్ దగ్గర శారీని ఫిక్స్ చేయండి. ఇక్కడ పిన్ పెట్టాము. మనం షోల్డర్ దగ్గర పిన్ పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, ఇప్పుడు ఫ్రంట్ ఉన్న మిగిలిన పార్ట్ని నీట్గా అడ్జస్ట్ చేసుకోండి. అండ్ నేను మీకు స్ట్రైట్నర్ అని ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ఫ్రంట్ మనం అడ్జస్ట్ చేస్తున్నాం కదా, ప్రతి ఫ్రిల్ని ఒకసారి స్ట్రైట్నర్తో, అంటే మనకి అలా నించుని మనకు కావాల్సినట్టు ఫ్రిల్స్ ఉంటాయి, అందుకే నేను మీకు స్ట్రైట్నర్ అంటున్నాను. అండ్ మన శారీకి పెట్టుకున్నట్టు లెందీ, అంటే పెద్ద పెద్ద ఫ్రిల్స్ కాకుండా చిన్న చిన్నవి పెడితే దీనికి ఇంకా అందంగా ఉంటుంది. ఇప్పుడు మనం శారీకి మామూలుగా మా ఫ్రెండ్ ఫ్రిల్స్ పెట్టుకున్నాక తిరుగుతాం కదా, అలాగే ఒక రౌండ్ తిరిగి ఇప్పుడు వెనకాల నుండి ఆ మిగిలిన పార్ట్ కూడా ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఇక్కడ కూడా మరీ పెద్దవి అలా మరీ చిన్నవి కాకుండా మీడియం సైజ్ ఫ్రిల్స్ని పెట్టుకోవాలి. మనం షోల్డర్ దగ్గర కొన్ని ఫ్రిల్స్ పెట్టాం కదా, అక్కడ మన హైట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసాం. మిగిలిన శారీ అంటే 3/4 ఆఫ్ ద శారీ ఈ ఫ్రంట్ మనం ఫ్రిల్స్ పెట్టేస్తాం. 1/4 ఆఫ్ ద శారీ షోల్డర్ దగ్గర వచ్చేస్తుంది. ఇంకేమన్నా కొద్దిగా మిగిలితే మనం ఫ్రిల్స్ పెట్టుకుంటే బాగుంటుంది. మనం మామూలుగా శారీ కట్టుకునేటప్పుడు ఆ కింద వచ్చిన ఫ్రిల్స్ని ఎలా అయితే ఫిక్స్ చేసుకుంటామో అలాగే ఇప్పుడు కూడా ఫ్రిల్స్ పెట్టుకుని కొద్దిగా ఒక సైడ్కి ఫిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే మన లెగ్ కనబడేలా, మన లెగ్ కనబడాలి కాబట్టి ఒక సైడ్కి ఫిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కింద వాటిని కూడా మనం స్ట్రైట్నర్ యూజ్ చేస్తే మనకి ఇంకా బాగుంటుంది, నీట్గా కూడా ఉంటుంది. నేనైతే పక్కనున్న ఐరన్ బాక్స్ని యూజ్ చేసుకున్నాను కాబట్టి నా ఫ్రిల్స్ అన్నీ అలా నించున్నట్టున్నాయి. మనం మామూలుగా ఏమైనా పార్టీస్కి వెళ్ళి కట్టుకోవాలనుకుంటే మనకి స్ట్రైట్నర్ ఈజీగా ఉంటుంది. ఇప్పుడు నాకు వెనకాల ఇంకొద్దిగా శారీ మిగిలింది కదా, సో దాన్ని నేను వెనకాలకి ఫ్రిల్స్, చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టి ఇన్సర్ట్ చేస్తున్నాను. మీకు అక్కడ మిగలకపోతే ఇంక పెట్టుకోవాల్సిన అవసరమే లేదు, నాకు కొద్దిగా శారీ మిగిలింది కాబట్టి పెట్టుకున్నాను. అండ్ ఈ సైడ్ యూ కొద్దిగా యూ షేప్ వచ్చేలాగా నేను ఉంచుకున్నాను. ఇక్కడ ఒక పిన్ని ఫిక్స్ చేసుకోవాలి. బ్యాక్ ఫ్రిల్స్ పెట్టుకుంటేనే మనకు ఆ యూ షేప్ బాగా వస్తుంది కాబట్టి మీరు కూడా కొద్దిగా బ్యాక్ ఫ్రిల్స్ ఉంచడానికి ప్రిఫర్ చేయండి. మీకు వద్దనుకుంటే అలా ఫోల్డ్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు అక్కడ కూడా ఒక పిన్ పెట్టి సెట్ చేసేసుకోండి. ఇది ఫ్రెండ్స్ ఫైనల్ రిజల్ట్. చాలా ఈజీగా కేవలం 3 స్టెప్స్తో పైన పళ్ళు దగ్గర కుర్చీలు అండ్ మిగిలిన శారీ, అంటే 90% ఆఫ్ ద శారీ ఫ్రంట్ కుర్చీలు అండ్ ఈ సైడ్ కొన్ని కుర్చీలు వచ్చాయి, అంతే. చాలా ఈజీ అండ్ ఫాస్ట్గా చాలా మంచి మోడల్ అండ్ ట్రెండీ శారీ కట్టేసుకున్నాం. అండ్ మన ఏజ్ వాళ్ళు శారీ కట్టుకుంటే అంత కంఫర్టబుల్గా ఉండదు కాబట్టి ఇలా వేసుకుంటే మనకి శారీ కట్టుకున్నట్టు కూడా ఉంటుంది అండ్
లోపల ప్యాంట్ షర్ట్ కాబట్టి మనకి వెస్ట్రన్ వేర్ లా కూడా ఉంటుంది. ఇది అయితే చాలా కంఫర్టబుల్ గా ఉంది, అంతే అందంగా కూడా ఉంది. అండ్ హిప్ బెల్ట్ వచ్చేసరికి మీకు బయట ప్లెయిన్ గోల్డ్ కలర్ బెల్ట్స్ దొరుకుతాయి, మీరు అవి పెట్టుకుంటే దీనికి ఇంకా అందంగా ఉంటుంది. నా దగ్గర అది మన ఫంక్షన్కి తీసుకువెళ్ళాను, అక్కడ మర్చిపోయాను కాబట్టి అందాక ఈ హిప్ బెల్ట్ నేను యూజ్ చేసింది. ఇది కూడా అందంగానే ఉంది. అండ్ ర్యాంపరి వర్క్, ఇప్పుడు అది బాగా ఫ్యాషన్ కదా, సో అదైతే దీని మీదకి చాలా బాగా సెట్ అయింది. మర్చిపోయాను ఫ్రెండ్స్, ఇంకోటి మంచి లేటెస్ట్ ఫ్యాషన్ ట్రెండ్స్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరన్నా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ మీ విలువైన కామెంట్స్ నా దాకా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.